అంతకుముందు నల్గొండ జిల్లా రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. వాళ్ల పిల్లల చదువులతో పాటు ఆర్థికంగానూ భరోసా కల్పించింది. 3 లక్షల పరిహారం, 2 పడకల ఇల్లు గురుకులాల్లో చదివిస్తామని మంత్రి జగదీష్ రెడ్డి హామీ ఇవ్వగా బాధిత కుటుంబాలు శాంతించాయి. నల్గొండ జిల్లా రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాల ఆందోళనతో దేవరకొండ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత తలెత్తింది. ఆటోను లారీ ఢీకొట్టిన ఘటనలో 9 మంది కూలీలు మృతి చెందారు. మృతదేహాలను దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించి శవపరీక్ష నిర్వహించారు. తమను ఆదుకోవాలంటూ మృతుల కుటుంబాలు ఆసుపత్రి ముందు ఆందోళన నిర్వహించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మద్దతు తెలిపిన భాజపా శ్రేణులు మృతదేహాలు తరలించే వాహనానికి అడ్డుపడ్డారు. దేవరకొండ ఆసుపత్రిలో బాధితులను మంత్రి జగదీష్ రెడ్డి పరామర్శించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం తరపున ఆదుకుంటామని హామీ ఇచ్చారు. గాయపడిన వారికి అన్ని రకాల సహాయక చర్యలు చేపడతామన్నారు. 3 లక్షల పరిహారం, 2 పడకగదుల ఇల్లు, పిల్లలను గురుకులాల్లో చదివిస్తామని మంత్రి జగదీష్ రెడ్డి హామీ ఇవ్వగా బాధిత కుటుంబాలు శాంతించాయి. ఈ ప్రమాదాలకు సంబంధించి వీటిని నియంత్రించడానికి రోడ్ సేఫ్టీ వారోత్సవాలు నిర్వహించడం, రకరకాల కార్యక్రమాలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఎక్కడో ఒక చిన్న నిర్లక్ష్యము, అతివేగం, ఇతరుల పొరపాటు అమాయకులను కూడా బలిగొంటా ఉంది. చనిపోయినంతా కూడా పేద మహిళలు తప్పకుండా వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వారికి ఏ రకమైన సహాయ చర్యలు చేయాలి, ప్రభుత్వం వైపు నుంచి అన్ని రకాల రక్షణ చర్యలు కల్పిస్తాం, అన్ని రకాల చర్యలు మేము తీసుకుంటున్నాము. రాత్రి నుంచి సహాయ చర్యల్లో మా ఎమ్మెల్యే గారు ఇక్కడే ఉన్నారు, అందరూ కూడా అధికారులు ఇక్కడే ఉన్నారు, కలెక్టర్ ఎస్పీ గారు కూడా రాత్రి వచ్చినారు. అంతకుముందు దేవరకొండ ఆసుపత్రిలో బాధిత కుటుంబాలను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి పరామర్శించారు. ఆటో యాక్సిడెంట్లో 9 మంది మరణించడం, మరికొంతమంది ఇంకా సీరియస్ గా ఉండడం, ఇది చాలా చాలా బాధాకరమైన విషయం. అందరూ వ్యవసాయ కూలీలే. ఆటోలో పూర్తిగా ఓవర్లోడింగ్ అయ్యి 5-6 కూర్చోవలసిన ఆటోలో 20 మంది ఏదో కూర్చున్నట్టుగా మాకున్న సమాచారం. ఎదురుగా వస్తున్న ఇంకో వాహనంతో ఢీకొని 9 మంది చనిపోయారు. ఇంకా 2-3 సీరియస్ గా ఉన్నారని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. వ్యవసాయ పనులు ముగించుకుని ఆటోలో ఇంటికి తిరిగి వస్తుండగా అంగడిపేట వద్ద లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఘటనలో 9 మంది మృత్యువాత పడటం విషాదం నింపింది.